మార్బలం ఉంటుంది. వ్యక్తిగత సిబ్బంది ఉంటారు, రక్షకులు ఉంటారు, అధికారులు ఉంటారు. వీటికి తోడు ఖరీదైన వాహనాలు కూడా ఉంటాయి. మరి ఇంకేంటి, రాజయోగం అని అనుకుంటున్నారా? అయితే అయి ఉండవచ్చు. కాని మన బీసీ సంక్షేమ శాఖ మాతిలో చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకి మాత్రం వాటితో పనిలేదు. నిత్యం జనం బాగోగులు చూసుకోవటమే అతని ఆశయం. జగనన్న పథకాలు అర్హులకు చేరుతున్నాయా లేదా చూసుకోవటమే అతని విధి. ఇందులో భాగంగానే బుధవారం ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే, రామచంద్రాపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలంలో ఓ వివాహ కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో పల్లె వెలుగు బస్సు ఎక్కారు. అక్కడ ఉన్నవారంతా మంత్రి బస్సు ఎక్కడం చూసి ఆశ్చర్యపోయారు. మసకపల్లి నుండి బ్రహ్మపురి దాకా మంత్రి బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి స్వయంగా వివరించారు. నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క సంక్షేమ పథకం అర్హులైన వారికి అందకపోతే వెంటనే నన్ను సంప్రదించండి అని ప్రయాణికులకు తెలియజేశారు. జనవరి 1వ తేదీ నుండి ముఖ్యమంత్రి 2500 రూపాయలు పెన్షన్ కానుక అందజేయడంపై బస్సులో ఉన్న ఓ వృద్ధ మహిళ మంత్రితో తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంది. సుమారు గంట సేపు బస్సులో ప్రయాణించిన మంత్రి ప్రయాణికులతో సరదాగా గడిపారు.